బడిలోనే బ్రేక్ఫాస్ట్ అట, దసరా నుంచి విద్యార్థులకు టిఫిన్ అట, ఒకటి నుంచి 10వ క్లాస్ దాకా సీఎం అల్పాహార పథకం, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న 23,05,801 మందికి లబ్ధి, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఏడాదికి 400 కోట్ల వ్యయమట. ఈయన 2 నెలల్లో ఈయన పదవి నుంచి అవతల పడబోతున్నాడు. 2 నెలలు ఈయనట ఏడాదికి 400 కోట్ల. నువ్వు ఉండనే ఉండవు. ఈ 2 నెలల ముందు డ్రామా ఏంది పోనీ? నువ్వు బడిలో బ్రేక్ఫాస్ట్ ఎవడు అడిగింది? నిన్ను పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని చక్కగా పెట్టు ఫస్ట్. నువ్వు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఫస్ట్ చక్కగా పెట్టి ఈ దాని గురించి ఆలోచించు. ఇక్కడ తమిళనాడులో ఆడ స్టార్ట్ చేసిరు, ఈ దాన్ని ఇక్కడ కాపీ కొట్టిండు. నువ్వు పెడుతున్నావు బాగానే ఉంది, పెడుతున్నా అని చెప్తున్నావు, స్టేట్మెంట్ బాగానే ఉన్నది. నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఒకటి. రెండోది, అసలు ఈ పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఎట్లుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. మొన్న నిజామాబాద్ భీంగల్లో 10ల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు, త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఆ పిల్లలు. నిన్న మనం పోయినాం రాత్రి అచ్చంపేటకి, అచ్చంపేట మన్ననూరు గిరిజన స్కూల్లో ఆ విషాహారం తిని బోర్లో ఉన్న నీళ్లు తాగి, కలుషిత నీళ్లు తాగి పిల్లలు అస్వస్థత గురయ్యారు. అచ్చంపేటలో 40-50 మంది, నాగర్ కర్నూల్లో సీరియస్గా ఉన్న వాళ్ళు అక్కడ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సిగ్గులేదు నీకు, కనీసం డైట్ ఛార్జీలు పెంచవు, ఉన్న ఛార్జీలు సరిగ్గా అమలు చేయవు, మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన నువ్వు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అని డ్రామా చేస్తున్నావు. ఏం సమాధానం చెప్పాలా? నువ్వు నిన్న మేము నిన్ననే భోజనం మేము ఇప్పుడు ఎందుకంటే దీన్ని సైడ్ ట్రాక్ బట్టి చేయడానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్. ఇంతకాలం ఎక్కడ పోయింది మరి స్కీమ్? 2 నెలల ముందు గుర్తొచ్చిందా? చూడండి, నిన్న మనం వెళ్ళినాం, నిన్న మనం అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం. ఏం బాధ వాళ్ళది పిల్లల పాపం. ఇప్పుడు ఏమన్నాడు కేటీఆర్? కేసీఆర్ మనవడు ఏం తింటే మై పిల్లలు కూడా అదే తింటారని అన్నాడు. మరి కేసీఆర్ మనవడు ఇదే తింటుండా? అదే బోర్ల కొట్టిన నీళ్లు, చిలుం పట్టిన నీళ్లు తాగుతున్నాడా? కనీసం మాకు ఎగ్ కూడా పెడతలేరు అని చెప్తున్నారు వాళ్ళు. పురుగులన్న తోక పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి, తినలేకపోతున్నాం అని చెప్తున్నారు. నువ్వు దాన్ని సరిగ్గా అమలు చేయట్లేదు. ఇప్పుడంటే బ్రేక్ఫాస్ట్ పెడతారట. ఎందుకు ఈ డ్రామాలన్నీ? ఎవరిని మోసం చేయడానికి? ఈ పాప మాట్లాడుతుంది, వినండి. ఇంకా అన్నంలో రాళ్ళు ఇంత పెద్ద పెద్దగా వస్తాయి సార్. మేడంకి ఏమైనా చెప్తే నేను వాళ్ళ చెప్పాలి అనేసి అంటుంది సార్. మళ్ళీ అలానే అదే భోజనం అదే సార్ మేము రోజు తినేది. అది తిని మాకు ఇలా అయింది సార్. మాకు ఇలా అవడానికి కారణం మేడమే అని మేము అనుకుంటున్నాం సార్. ఇంకా మా హాస్టల్లో మొత్తం వాటర్ పోయి కాలువలు సార్, మురికి వాసన సార్. ఎక్కడ పేరెంట్స్ వచ్చినా ఇది ఇచ్చి ఏం హాస్టల్ అనుకుంటున్నారు సార్. కానీ ఆ మేడంకి అర్థం కాదు. ఉన్నాయి సార్, కానీ ఒక దానికి లేదు సార్. ఇంగ్లీష్ బయో ఒక్కసారే చెప్తున్నారు సార్. పీటీ అయితే మాకు అస్సలు లేదు సార్. అసలు నర్స్ అయితే ఇంకా అస్సలే లేదు సార్. హెల్త్ ప్రాబ్లమ్ నైట్ వస్తే ఇంకా పేరెంట్స్ కి కాల్ చేయండి అని చెప్పేస్తారు సార్. పేరెంట్స్ ఏ చూసుకోవాలి? ఆమె ఏం చేయదు, ఆమె స్కూల్ కి రాదు, ఆమె చూసుకోదు. అసలు ఆమె ఎందుకు ఉందో హాస్టల్లో అసలు మాకి అర్థం కాదు సార్. ఆమె చెప్పాలి అనుకుంటే ఆమె ఏమో తిట్టడానికి కొట్టడానికి వస్తుందని మేము భయపడి ఆమె చెప్పాము సార్. ఇలా అలా తింటున్నాం సార్ మేము. అబ్బాయిలు వస్తారని అంటున్నారు? అవును సార్, అబ్బాయిలు వచ్చారు. మేడం కి మేము కంప్లీట్ చేసాం సార్. ఒక రోజు ఏం జరిగిందని నడవా అని చెప్పేసి ఒక రూమ్ లో ఒకటి, ఏదో ఒక రూమ్ లో ఒకటి సార్. లాస్ట్ కి నేను వీళ్ళందరినీ ఇక్కడ పెట్టేసి నేను 10 సంవత్సరాలు అయింది సార్ నేను హాస్టల్లో తీసుకొచ్చి ఇక్కడ పడేసిండు సార్. డాక్టర్స్ అందరు ఆక్సిజన్ వేసేసి తర్వాత నన్ను చూసుకున్నాడు సార్. ఇంత మందిని చూసుకొని తర్వాత గోలబాలరాజ్ సార్ గారు వచ్చారు సార్. నేను ఆ సార్ కి చెప్పాను ప్రాబ్లమ్స్ ఏంటో, ఆ మేడం ని సస్పెండ్ చేయిస్తాను అని చెప్పారు సార్. చేయిస్తారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మా హాస్టల్లో మేము వెళ్ళాం సార్. ఆ భోజనం మాకు వద్దు సార్. మూసేయాలి అనుకుంటే మూసేయండి సార్. కానీ మేమైతే ఆ హాస్టల్ కి వెళ్ళాం సార్. వెళ్ళాం, ఇన్ని రోజులు తిన్నది చాలు సార్. ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు అయింది సార్ నేను హాస్టల్లో. అదే అన్నాం సార్, ఫస్ట్ క్లాస్ నుంచి అన్నే చదువుతున్నా సార్. మొత్తం మొత్తం అందులో రాళ్ళు పురుగులు అదే అన్నం తింటూ ఈ స్టేజ్కి వచ్చాను సార్. కానీ ఇప్పుడు దాకా చెప్పలేదు సార్. నాకన్నా పెద్దాక వాళ్ళే సిగ్గుండాలి కదా. ఇప్పుడు ఆ పాప మాటలు విని సిగ్గుపడాలి కదా మనం. ఇప్పుడు ఈయన బ్రేక్ఫాస్ట్ పెడతారట. బ్రేక్ఫాస్ట్ పురుగులన్నాం
ఇంతకాలం పెట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒకటి స్టార్ట్ చేసిండు. ఎందుకు ఇంకా పురుగుల బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా సంపేద్దామనే? ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయండి మీరు మన కండ్ల ముందు కనిపిస్తున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర నుంచి ఆ తర్వాత కొన్ని పదుల ఇన్సిడెంట్స్ జరిగినాయి, అయినా సిగ్గులేదు కదా.